మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో కన్యకా పరమేశ్వరి ఆలయంలోని అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు. భక్తులు అమ్మవారిని 3,33,33,333 రూపాయలతో అమ్మవారిని అలంకరించారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో అమ్మవారిని అలంకరించడం ఎక్కడా జరగలేదని స్థానిక ఆర్యవైశ్యులు తెలిపారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించడానికి మాజీ మంత్రి డీకే అరుణతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాజీ మంత్రి డీకే అరుణ అర్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక పాటలు కలిసి పాట చేసుకోవాలి.